ఎంట్రీ యాప్ అందించే ఐబీపీఎస్ పీఓ 2022 క్రాష్ కోర్స్ లేదా ఇతర బ్యాంకింగ్ ఆర్ ఇన్సూరెన్స్ కోర్సుల యొక్క ఎంక్వైరీ లేదా కొనుగోలుకై కింద డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో ఇచ్చినటువంటి ఫామ్ని ఫిల్ చేయండి లేదా 9908082627 నంబర్కి వాట్సాప్ చేసి వివరాలను కనుక్కోండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంట్రీ. గైస్, ఐబీపీఎస్ పీఓ ఆర్ మేనేజ్మెంట్ ట్రైనీ 2022 నోటిఫికేషన్ అనేది నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది. అంటే ఆగస్టు 1వ తారీఖున ఆగస్టు 2 అంటే ఈ రోజు నుండి కూడా ఆన్లైన్ అప్లికేషన్ అనేది ప్రారంభమైంది. ఓకే, సో ఈ పర్టికులర్ వీడియోలో ఐబీపీఎస్ పీఓ ఆర్ ఎంటీ 2022కి ఎలా అప్లై చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్ గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా మిస్ అవ్వకుండా ఈ వీడియోని చూడండి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ హెల్ప్ఫుల్. ఓకే, సో గైస్, మీరు ఆన్లైన్ లో అప్లై చేయడానికన్నా ముందుగా, ఓకే, సో ఓవరాల్ గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 6400 పై చిలుకు వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ 5 బ్యాంకులు అనేవి ఇంకా రిపోర్ట్ చేయాల్సి ఉంది. సో అవి కూడా రిపోర్ట్ చేస్తే కనుక దగ్గర దగ్గర ఒక 8000 ప్లస్ కూడా కావచ్చు వేకెన్సీస్ అనేవి ఓవరాల్ గా ఉండబోతున్నాయి. సో ఇది ఒక భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు, రైట్? సో ఆన్లైన్ లో మీరు అప్లై చేయడానికన్నా ముందుగా మీ దగ్గర ఏం రెడీగా ఉండాలి అని అంటే మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఓకే, నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు రిక్వైర్మెంట్స్ ఎలా ఉండాలి అనేది, అది కూడా ఒకసారి చూద్దాము. బట్ దానికన్నా ముందు ఏమేమి రిక్వైర్మెంట్ ఉండాలి అని చెప్పేసి కనుక చూస్తే మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఓకే, అదే స్కాన్ కాపీ ఉండాలి. అండ్ మీ దగ్గర ఎక్స్ట్రా కాపీస్ కూడా ఉండాలి. ఓకే, అట్లీస్ట్ ఒక 8 to 9 మీ దగ్గర ఉంచుకోండి కాపీస్. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క సిగ్నేచర్, వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ బట్టి, రైట్? అండ్ డిక్లరేషన్, ఆ డిక్లరేషన్ కూడా ఎలా ఉండాలో చూద్దాము. అండ్ మీ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ యొక్క ఇమేజ్. సో ఈ 4 అనేవి, ఈ డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర ఉండాలి ఇమేజ్ ఫార్మాట్ లో. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ కానివ్వండి, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, లేదంటే పాన్ కార్డ్ కానివ్వండి, ఏదన్నా ఒక వ్యాలిడ్ ఐడెంటిటీ ప్రూఫ్ అనేది మీ దగ్గర ఉండాలి. ఓకే, సో ఒరిజినల్ అనేది మీ దగ్గర ఉండాలి. సో దాన్ని మీరు యాక్చువల్ గా ఎగ్జామ్ సెంటర్ లో కూడా మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి, సో ప్రజెంట్ మీ దగ్గర ఏదైతే ఉందో ఒరిజినల్ ఐడి ప్రూఫ్, సో దాని యొక్క డీటెయిల్స్ కూడా ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడంలో యూజ్ అవుతుంది అనమాట. సో అది కూడా మీ దగ్గర హ్యాండీగా ఉంచుకోండి. అండ్ అంతేకాకుండా మీకు బ్యాంక్ అకౌంట్ ఉండాలి. సో దానికి ఆన్లైన్ మోడ్ లో పే చేయడానికి కావాల్సినటువంటి సెటప్ అంతా కూడా ఉండాలన్నమాట. సో దీస్ ఆర్ ద థింగ్ గైస్, రైట్? సో ఎలా మనం అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ గా క్లియర్ గా చూద్దాము. సో దానికన్నా ముందుగా ఒక్కసారి ఇన్స్ట్రక్షన్స్ ఏమిచ్చారు అన్నది క్లియర్ గా చూద్దాము. డాక్యుమెంట్స్ కి సంబంధించి ఫోటోగ్రాఫ్ అని చెప్పాను కదా, మీ యొక్క ఇమేజ్ అది ఎలా ఉండాలి అంటే 4.5 cm by 3.5 cm, సో ఇలా ఉండాలి. ఓకే, దీని యొక్క విడ్త్ అండ్ హైట్ అనేది. అండ్ ఫోటో మస్ట్ బి రీసెంట్ పాస్పోర్ట్ స్టైల్ కలర్ పిక్చర్, రీసెంట్ ఫోటోగ్రాఫ్ అయిపోయి ఉండాలి. అండ్ దాని యొక్క డైమెన్షన్ 200 by 230 పిక్సెల్స్ అనేది ప్రిఫర్డ్. అండ్ ఫైల్ సైజ్ అనేది 20 KB నుంచి 50 KB మధ్యలో ఉండాలి. అండ్ 50 KBని క్రాస్ చేయకూడదు అని చెప్పేసి ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే మీ యొక్క సిగ్నేచర్, సో వైట్ పేపర్ పైన బ్లాక్ ఇంక్ పెన్ తో మీ యొక్క సిగ్నేచర్ అనేది ఉండాలి. డైమెన్షన్స్ వచ్చేసి 140 by 60 పిక్సెల్ అనేది ప్రిఫర్. ఓకే, అండ్ ఫైల్ సైజ్ వచ్చేసి 10 KB నుంచి 20 KB మధ్యలో ఉండాలి. 20 KB దాటకూడదు. నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. సో ఇది జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్ లో ఉండాలి. థంబ్ ఇంప్రెషన్ అనేది బ్లాక్ ఇంక్ లో ఉండొచ్చు లేదా బ్లూ ఇంక్ లో ఉండొచ్చు, రెండిట్లో ఏదైనా పర్వాలేదు. డైమెన్షన్స్ వచ్చేసి ఆ ఇమేజ్ యొక్క డైమెన్షన్స్ 240 by 240 పిక్సెల్స్. ఓకే, in 200 dots per inch resolution such that 3 cm by 3 cm width and height respectively. File size ఎంత ఉండాలి? 20 KB నుంచి 50 KB మధ్యలో ఉండాలి. అండ్ డిక్లరేషన్ అనేది ఇంగ్లీష్ లోనే రాయాల్సి ఉంటుంది. ఆ డిక్లరేషన్ ఏంటి అనేది కూడా మీకు స్పెసిఫై చేశారు, ఇచ్చారు ఈ నోటిఫికేషన్ లో క్లియర్ గా. ఓకే, సో ఈ డిక్లరేషన్ లో రైటింగ్ అనేది మీకు బ్లాక్ ఇంక్ లోనే ఉండాలి. ఫైల్ టైప్ వచ్చేసి జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్ లో ఉండాలి. డైమెన్షన్స్ అని వచ్చేసి 800 by 400 పిక్సెల్స్ ఇన్ 200 dots per inch. సో ఇక్కడ సైజ్ లో కనుక చూసుకుంటే 10 cm by 5 cm విడ్త్ అండ్ హైట్ అనమాట. ఫైల్ సైజ్ వచ్చేసి 50 KB నుంచి 100 KB మధ్యలో ఉండాలి. ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు క్యాపిటల్ లెటర్స్ ఉండకూడదు, కంప్లీట్ గా క్యాపిటల్ లెటర్స్ తో డిక్లరేషన్ అనేది ఉండకూడదు అని చెప్పేసి మీకు క్లియర్ గా స్పెసిఫై చేయడం జరిగింది. ఓకే, సో అంటే ఎలా ఉండాలి అనేది ఒకసారి కనుక మీరు చూస్తే, సో దిస్ ఈస్ హౌ అ సైన్ షుడ్ లుక్ లైక్. స్మాల్ లెటర్స్ లో రాసుకోండి, ఇలాగా రాయాలి. ఓకే, అండ్ మీ యొక్క డిక్లరేషన్ అనేది ఎలా ఉండాలి? సో దిస్ ఇస్ ద టెక్స్ట్. ఇక్కడ మీ పేరు రాసుకోండి, ఐ, యువర్ నేమ్, hereby declare that all the information submitted by me in the application form is correct, true and valid. I will present the supporting documents as and when required. So, idi mi yokka declaration and mi yokka thumb impression and mi yokka passport size photo. So, ivi mi yokka basic requirements. So, ippudu website loki vellamu. First ibps.in website loki ellandi. సో వెళ్ళగానే ఇక్కడ ఫస్ట్ స్క్రోల్ అవుతుంది ఒక లింక్, క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అని చెప్పేసి. సో ఇదే మీకు కావాల్సినటువంటి లింక్, లేదా ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ట్యాబ్స్ ఉన్నాయి కదా సిఆర్పి, పిఓ ఆర్ ఎంటీ. సో ఇక్కడ మీరు క్లిక్ చేయండి. సో దీంట్లో ఫస్ట్ లింక్ ని కనుక మీరు క్లిక్ చేస్తే ఓకే. సో ఫస్ట్ లింక్ ని క్లిక్ చేసి ఇక్కడ కూడా ఫస్ట్ లింక్ ని క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఫర్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ సిఆర్పి, పిఓ ఆర్ ఎంటీఎస్ 12. ఒకవేళ నోటిఫికేషన్ కనుక మీరు చూడాలి అని అంటే సో ఇది థర్డ్ ఆప్షన్. సో డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ మీకు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మనకు కావాల్సింది ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి సో ఫస్ట్ లింక్ ని క్లిక్ చేయండి. సో ఇక్కడ డీటెయిల్స్ చూడండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఆగస్టు 2 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది అంటే ఆగస్టు 22, 2022 క్లోజ్ అవుతుంది. ఎడిటింగ్ కి ఎప్పటి వరకు అవకాశం ఉంది అప్లికేషన్ ఎడిటింగ్ కి అని అంటే ఆగస్టు 22 వరకు కూడా అవకాశం ఉంది. అండ్ మీ యొక్క అప్లికేషన్ ఎప్పటి వరకు మీరు ప్రింట్ తీసుకోవచ్చు అంటే సెప్టెంబర్ 1, 2022 వరకు కూడా మీరు ప్రింట్ తీసుకోవచ్చు. సో ఆన్లైన్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ప్రతి ఒక్కరు కూడా ప్రింట్ తీసుకోండి, ఎందుకంటే అది నెక్స్ట్ డ్యూ కోర్స్ లో మీకు హెల్ప్ అవుతుంది సెలెక్షన్ ప్రాసెస్ లో. ఓకే, సో ఖచ్చితంగా అప్లికేషన్ ని ప్రింట్ తీసి పెట్టుకోండి. అండ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ కి ఇప్పటివరకు లాస్ట్ డేట్ అంటే ఆగస్టు 22, 2022 వరకు. సో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు సో ఈ yellow బటన్ ఏదైతే ఉందో ఇక్కడ ప్రెస్ చేయండి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రాసెస్ మధ్యలో ఆపేసిన వాళ్ళు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ కోడ్ ని ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేసి మీరు రిమైనింగ్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయవచ్చు. సో నేను కొత్తగా రిజిస్ట్రేషన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఐఎమ్ క్లికింగ్ హియర్. సో ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ మీరు రాయండి. ఓకే, ఎస్ఎస్సి సర్టిఫికెట్ లో మీ యొక్క 10th క్లాస్ మెమోలో ఎలా అయితే నేమ్ ఉందో అలాగే రాయండి. ఫస్ట్ నేమ్ ఏది ఉంటే అదే. ఓకే, సో ఫస్ట్ నేమ్ రాశాను. అదే నేమ్ ని సెకండ్ ఈ లైన్ లో కూడా కన్ఫర్మ్ చేయండి, సెకండ్ ఫీల్డ్ లో కూడా కన్ఫర్మ్ చేయండి. ఓకే, సో ఫస్ట్ నేమ్ అయిపోయింది. మిడిల్ నేమ్ ఉన్న వాళ్ళు మిడిల్ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ కూడా మిడిల్ నేమ్ ఉన్న వాళ్ళు దీన్ని కన్ఫర్మ్ చేయండి. అండ్ లాస్ట్ నేమ్ మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఆధారంగా. ఓకే, సో ఓవరాల్ గా మీరు ఇక్కడ ఫుల్ నేమ్ కనుక చూస్తే ఎస్ఎస్సి సర్టిఫికేట్ లో ఎలా అయితే ఉందో అలాగే ఇక్కడ రావాలి, అలా మీరు ఎన్ష్యూర్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ మీ యొక్క ప్రజెంట్ ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్, వ్యాలిడ్ మొబైల్ నెంబర్ మీరు ఇక్కడ ఇవ్వండి, ఎందుకంటే అదే మీకు మీడియం ఆఫ్ కాంటాక్ట్ గా ఉంటుంది. అండ్ ఆ నెంబర్ కే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అనేవి వస్తాయి కాబట్టి అది నంబరు మీ దగ్గర హ్యాండీగా ఉంచుకోండి, ఆ మొబైల్ అనేది మీ దగ్గర ఉంచుకోండి. రైట్, సో మళ్ళీ ఇక్కడ కన్ఫర్మ్ చేయండి. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ మీరు ఇంకేదైనా నెంబర్ యూజ్ చేస్తున్నట్లయితే ఆల్టర్నేటివ్ గా ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ మీ యొక్క ఈమెయిల్ ఐడి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ lata123@gmail.com ఉంది అని అనుకోండి. దాంట్లో lata123 ఆ ఫస్ట్ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ డొమైన్ నేమ్ అంటే జీమెయిలా, యాహూ మెయిలా, సో ఆ డొమైన్ నేమ్ అనేది ఇక్కడ మనం దీంట్లో నుంచి డ్రాప్ డౌన్ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను నా మెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో డ్రాప్ డౌన్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ కావాల్సినటువంటి మెయిల్స్ అన్ని కూడా వస్తాయి. సో మీ డొమైన్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో సేమ్ ఇక్కడ పైన ఏదైతే మెయిల్ ఐడి మనం ఎంటర్ చేస్తున్నామో సో సేమ్ థింగ్ మనము కంప్లీట్ గా రాయాలి, ఇంక్లూడింగ్ డొమైన్ నేమ్. ఓకే, సో ఇందాక చెప్పినట్టుగా lata123@gmail.com కంప్లీట్ గా ఇక్కడ ఈమెయిల్ మనం రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ని ఎంటర్ చేయండి, ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో అది. దెన్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ నెక్స్ట్. ఓకే, ఇక్కడ చూడండి క్లియర్ గా ఆర్ యూ ష్యూర్ ద డేటా ఎంటర్డ్ ఈస్ కరెక్ట్ as no change or edit of application will be allowed after complete registration. If yes, click OK, otherwise click cancel. ఇక్కడ మీరు ఇప్పటివరకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే కరెక్టేనా? ఒకవేళ కరెక్ట్ అయితే ప్రొసీడ్ అవ్వండి, ఒకవేళ కరెక్ట్ కాకపోతే ఏమని చెప్తున్నాడు, రిజిస్ట్రేషన్ తర్వాత మళ్ళీ మీకు డాటా మాడిఫై చేయడానికి అవ్వదు కాబట్టి సో ఏమైనా ఉంటే ముందే మాడిఫై చేసుకోండి అని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నాడు. సో క్లిక్ ఆన్ ఓకే, మోడిఫికేషన్ సేవ్ లేవు కాబట్టి. ఓకే, దెన్ యూ హ్యావ్ టు అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అనమాట. ఓకే, రైట్, సో మీ యొక్క ఫోటోగ్రాఫ్ ని సెలెక్ట్ చేసుకోండి. సో ఫోటో, సో ఈ ఫోటోగ్రాఫ్ అనేది తను స్పెసిఫై చేసిన స్పెసిఫికేషన్స్ తో ఉండాలన్నమాట. అది ఆల్రెడీ నేను చెప్పాను ఎలా ఉండాలి అని చెప్పేసి. సో ఇక్కడ దీన్ని చెక్ చేయండి. ఐ కన్ఫర్మ్ దట్ దిస్ ఈస్ మై వ్యాలిడ్ ఫోటో అండ్ ఆల్సో అగ్రీ టు అబోవ్ మెన్షన్డ్ నోట్. ఓకే, సో దీన్ని చెక్ చేయండి. సో ఇది వ్యాలిడ్ ఫోటోగ్రాఫే. ప్రతి ఒక్కరు కూడా రీసెంట్ ఫోటోగ్రాఫ్ ని పెట్టండి. సో అదే స్కాన్ ఇమేజ్ ఉండాలి, అదే మీ దగ్గర ఫిజికల్ గా కూడా కాపీస్ ఉండాలి. ఓకే ఓకే, అట్లీస్ట్ ఒక 8 అనేవి ఉంచుకోండి. నెక్స్ట్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూడండి, స్కాన్డ్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, చూస్ ఫైల్ ని సెలెక్ట్ చేయండి. ఓకే, సో ఇక్కడ సిగ్నేచర్ ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ యూ హ్యావ్ టు చెక్ దిస్ బాక్స్. యువర్ సిగ్నేచర్ ఈస్ యాక్సెప్టెడ్ బియాండ్ వ్యాలిడ్ కండిషన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఐడెంటిటీ చెక్ ఫెయిల్యూర్ ఎట్ ఎనీ లేటర్ స్టేజ్ ఆఫ్ ద ప్రాసెస్ ఇట్ కుడ్ లీడ్ టు డిస్క్వాలిఫికేషన్. ఓకే, సో ఇప్పటి వరకు అయితే ప్రజెంట్ గా ఇదైతే వ్యాలిడ్. సో ఇన్ కేస్ ఆఫ్ ఐడెంటిటీ చెక్ ఫెయిల్యూర్, ఐడెంటిటీ మనం చెక్ చేసేటప్పుడు ఒకవేళ ఈ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది రాంగ్ అయితే కనుక అది డిస్క్వాలిఫికేషన్ కి లీడ్ చేయవచ్చు అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అందుకే ప్రతి డీటెయిల్ కూడా క్లియర్ గా వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్ ని మ్యాచ్ అయ్యేలా మీరు ఇవ్వండి. ఓకే, దెన్ క్లిక్ ఆన్ దిస్ చెక్. I confirm that this is my valid signature and also agree to above mentioned note. Okay, then click on next. Right. So ఇప్పుడు మీరు మీ యొక్క డీటెయిల్స్ ని ఇవ్వాలి. సో ఇక్కడ మీ యొక్క కేటగిరీ జనరలా, ఈడబ్ల్యూఎస్ఆ, ఓబీసీఆ, ఎస్టీఆ, ఎస్సీఆ చెక్ చేయండి. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. సో చాలా కేర్ఫుల్ గా ఉండండి, ఎందుకంటే ఈ రిజర్వేషన్ అనేది మనకి రిక్రూట్మెంట్ లో ఉంటుంది కాబట్టి మీరు రాంగ్ గా ఇస్తే మీ యొక్క డిస్క్వాలిఫికేషన్ కి దారి తీస్తుంది. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఆర్ యు అ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ ఆఫ్ 40% ఆర్ అబోవ్, ఎస్ ఆర్ నో. ఒకవేళ బెంచ్ మార్క్ డిసబిలిటీ 40% ఆర్ ఎక్కువ కన్నా ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి. ఓకే, ఒకవేళ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ అయితే సో వాళ్ళు ఇక్కడ టైప్ ఆఫ్ డిసబిలిటీని మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐ. ఓకే, సో వాళ్ళైతే సబ్ టైప్ ఆఫ్ డిసబిలిటీ ఏంటి, ఓకే అసలు హెచ్ఐ కేటగిరీలో ఓకే ఇంకా ఏ డిసబిలిటీ ఉంది అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. డెఫా, హార్డ్ ఆఫ్ హియరింగా. ఓకే, సో నో అన్న వాళ్ళు నో అనేది క్లిక్ చేసుకోండి, డిసబిలిటీస్ లేని వాళ్ళు. రైట్, నెక్స్ట్ చూడండి, ఆర్ యూ సఫరింగ్ ఫ్రమ్ సెరెబ్రల్ పాల్సీ and your writing speed is affected, yes aithe yes, no aithe no. So idi manaki activated ga undi. So it chudandi, are you a child or family member of those who died in 1984 riots? So 1984 riots lo evaraithe maraninicharo so valla family ki sambandhinchinatuvanti child a miru ani cheppesi adugutunnadu, yes or no. Okay, మీరు ఎక్స్ సర్వీస్ మెన్నా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, రిలీజన్ టు విచ్ యూ బిలాంగ్, మీ యొక్క రిలీజన్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో అది మీరు మెన్షన్ చేయండి. డూ యూ బిలాంగ్ టు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ, మైనారిటీ కమ్యూనిటీలోకి వస్తారా, రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీలోకి వస్తారా, ఇఫ్ ఎస్ ఇక్కడ చెక్ చేయండి, లేదంటే నో. ఓకే, వెదర్ సర్వేయింగ్ in gout or quasi gout or public sector undertakings including nationalized banks and financial institutions. So మీరు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్నారా అంటున్నాడు. సో ఇఫ్ ఎస్ ఎస్ ఇక్కడ చెక్ చేయండి, ఒకవేళ కాకపోతే నో అని చెక్ చేయండి. హ్యావ్ యూ అపియర్డ్ ఫర్ ద సిడబ్ల్యూఈ ఆర్ సిఆర్పి పిఓ ఆర్ ఎంటీ ఎర్లియర్, ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా ఈ ఐబిపిఎస్ పిఓ నోటిఫికేషన్ ఆర్ ఎంటీ మేనేజ్మెంట్ ట్రైనింగ్ నోటిఫికేషన్ కి అప్లై చేశారా, ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని క్లిక్ చేయండి. ఒకవేళ ఎస్ అని కనుక క్లిక్ చేస్తే ఎన్నిసార్లు అటెంప్ట్ చేశారు మీరు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 times అనుకోండి. సో అవి ఏ నోటిఫికేషన్స్, ఓకే సిఆర్పి పిఓ ఎంటీ 7, సిఆర్పి పిఓ ఎంటీ 8 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ రెండింటిని చెక్ చేయండి అండ్ కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేయండి ఈ రెండింటిని. ఓకే, రెండింటిని కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి నేషనాలిటీ అండ్ మీ యొక్క సిటిజన్షిప్ ఏంటి, ఇండియానా అదర్సా. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క స్టేట్, ఓకే మీరు ఏ స్టేట్ దగ్గర నుంచి మీరు రాద్దాం అనుకుంటున్నారు. ఓకే రైట్, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ లో రాయాలనుకుంటే ఆ హైదరాబాద్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. ఓకే, సో ఏ స్టేట్ లో మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు, మీరు రాయాలనుకుంటున్న ఎగ్జామ్ సెంటర్ అనేది ఏ స్టేట్ లో ఉంది అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెంటర్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉండాలనుకుంటున్నారు మీరు హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్ సో లిస్ట్ ఉంది దాంట్లో నుంచి ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోండి ఓకే రైట్ సెంటర్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్ ఎక్కడ రాయాలనుకుంటున్నారు సో అది ఓన్లీ ఆప్షన్ ఇక్కడ నాకైతే హైదరాబాద్ ఉంది సో మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి స్టేట్ ని బట్టి మీకు ఆప్షన్ అనేది వేరీ అవుతుంది సో నెక్స్ట్ ఐ ఇంటెండ్ టు బ్రింగ్ ద ఫాలోయింగ్ ఐడి వెన్ అపియరింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్ సో మీరు ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు ఏ ఒరిజినల్ ఐడిని క్యారీ చేయాలనుకుంటున్నారో సో దానికి ఇక్కడ చెక్ చేయండి ఇక్కడ చెక్ చేసిన తర్వాత మీకు ఐడి ప్రూఫ్స్ లిస్ట్ కనబడుతుంది సో వీటిల్లో ఏదైనా పర్వాలేదు పాన్ కార్డు కావచ్చు పాస్పోర్ట్ కావచ్చు పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు ఓటర్ కార్డు విత్ ఫోటోగ్రాఫ్ కావచ్చు బ్యాంక్ బుక్ విత్ ఫోటోగ్రాఫ్ కావచ్చు సో వీటిలో ఏదైనా కావచ్చు ఈ ఆధార్ కార్డ్ విత్ ఫోటోగ్రాఫ్ కావచ్చు ఎంప్లాయీ ఐడి కావచ్చు సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మెన్షన్డ్ హియర్ రైట్ ఆధార్ కార్డ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఓకే సో ఐడి ప్రూఫ్ నెంబర్ ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ని నేను మెన్షన్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని మెన్షన్ చేయండి ఇక్కడ డే అంటే ఏ రోజు ఇక్కడ మంత్ ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఇయర్ ఓకే అండ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక్కసారి నోటిఫికేషన్ క్లియర్గా చూసుకోండి మీ ఏజ్ అనేది సో వాళ్ళు ఇచ్చినటువంటి ఏజ్ని మ్యాచ్ అవుతుందా లేదా సో వాళ్ళు స్పెసిఫై చేసిన ఏజ్ గ్యాప్లోనే ఉందా లేదా అనేది మీరు ఒకసారి క్లియర్గా చూసుకోండి ఎందుకంటే ఎలిజిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మీ యొక్క ఎడ్యుకేషన్ అండ్ ఏజ్ రైట్ సో మీ యొక్క జెండర్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని ఇక్కడ స్పెసిఫై చేయమంటున్నాడు ఓకే సో మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ని ఇక్కడ స్పెసిఫై చేయమంటున్నాడు ఇక్కడ స్టార్ ఏదైతే ఉందో స్టార్ ఉన్నవన్నీ కూడా కంపల్సరీగా మీరు ఇవ్వాలండి సో ఇక్కడ మీరు పాన్ కార్డ్ని మీరు స్పెసిఫై చేయకపోయినా పర్వాలేదు బట్ ఉంటే కనుక చేయండి నెక్స్ట్ మీకు ట్విన్ బ్రదర్ ఆర్ ట్విన్ సిస్టర్ ఉన్నారా అని చెప్పేసి అడుగుతున్నారు కవలలు ఉన్నారా మీకు అని అడుగుతున్నారు ఎందుకంటే వాళ్ళ యొక్క సెక్యూరిటీ పర్పస్ కోసం ఓకే ఒకరి తరపున ఇంకొకరు వచ్చి కూడా ఎగ్జామ్ రాయొచ్చు కదా ఆ ఛాన్స్ ఉంది కాబట్టి ఉన్నారా అని చెప్పేసి అడుగుతున్నాడు ఇఫ్ ఎస్ ఉంటే కనుక ఎస్ అని లేకపోతే నో అని క్లిక్ చేయండి నెక్స్ట్ మీ యొక్క మ్యారిటల్ స్టేటస్ ఏంటి మ్యారీడా అన్మ్యారీడా విడోవరా డైవోర్స్డా జ్యుడిషియల్లీ సపరేటెడా నెక్స్ట్ మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఏంటి సో అది స్పెసిఫై చేయండి అది కూడా మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ లో ఎలా అయితే ఉందో అలాగే మెన్షన్ చేయండి మీ యొక్క మదర్స్ నేమ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ లో ఉంటే ఎలా ఉందో అలాగే మెన్షన్ చేయండి నెక్స్ట్ మీ యొక్క అడ్రస్ ఇక్కడ అడుగుతున్నాడు అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్ ఓకే సో ప్రజెంట్ మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వచ్చు ఓకే లేదా మీ పర్మనెంట్ అడ్రస్ లోనే కనుక మీరు ఉంటే అదైనా ఇవ్వచ్చు పర్వాలేదు సో 3 లైన్స్ ఇచ్చారు సో 3 లైన్స్ కూడా ఫిల్ చేయాల్సిన అవసరం లేదు అండ్ ఇక్కడ డిస్ట్రిక్ట్ మీరు మెన్షన్ చేయండి ఇది పక్కాగా మీరు ఇవ్వాల్సిన డీటెయిల్ సో నెక్స్ట్ వచ్చేసి స్టేట్ ఓకే నెక్స్ట్ మీ అడ్రస్ యొక్క పిన్ కోడ్ ఏంటి అని చెప్పేసి మెన్షన్ చేయండి ఓకే సో ఇప్పుడు ప్రస్తుతం మీరు ఇచ్చినటువంటి కరెస్పాండెన్స్ అడ్రస్ పై అడ్రస్ ఇప్పుడు మీరు ఉంటున్న అడ్రసే అయితే అదే మీ పర్మనెంట్ అడ్రస్ అయితే సింప్లీ ఇక్కడ ఇది చెక్ చేయండి ఈ బాక్స్ ని చెక్ చేయండి ఒకవేళ కాకపోతే మీ పర్మనెంట్ అడ్రస్ వేరైతే గనక ఇది చెక్ చేయకుండా ఇలాగే ఉంచి ఇక్కడ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ ని క్లియర్ గా స్పెసిఫై చేయండి ఓకే రైట్ సో నెక్స్ట్ వచ్చేసి చూస్ ద అడ్రస్ ఫర్ జిఎస్టీ ఇన్వాయిసింగ్ జిఎస్టీ ఇన్వాయిసింగ్ కి మీ అడ్రస్ ని సెలెక్ట్ చేసుకోండి సో కమ్యూనికేషన్ అడ్రస్ ఇవ్వాలనుకుంటున్నారా లేదా పర్మనెంట్ అడ్రస్ ని ఇవ్వాలనుకుంటున్నారా ఓకే నెక్స్ట్ వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అంటే ఇక్కడ ఏదో మనం రాంగ్ ఇచ్చాము లేదా మనం ఫిల్ చేయలేదు ఓకే సో ఇక్కడ స్పౌజ్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంది రైట్ సో ఇప్పుడు వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అని క్లిక్ చేసినప్పుడు రైట్ ఇప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ ని క్లిక్ చేయండి నెక్స్ట్ మీ యొక్క డీటెయిల్స్ ని మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వివాలెంట్ డీటెయిల్స్ బీఈఆ బీటెకా బీఎస్సీఆ సో వీటి నుంచి సెలెక్ట్ చేసుకోవాలి అదర్స్ అయితే అదర్స్ అని క్లిక్ చేసి సో దానికి సంబంధించి అదర్స్ అంటే ఏంటి అనేది ఇక్కడ క్లియర్ గా మీ డిగ్రీ ఏంటో అది స్పెసిఫై చేయండి సో మీ యొక్క సబ్జెక్ట్ స్ట్రీమ్ ఏంటి అది ఇక్కడ క్లియర్ గా స్పెసిఫై చేయండి ఉన్న ఆప్షన్స్ నుండి ఎప్పుడు పాస్ అయ్యారు సో ఇది మాత్రం మీ యొక్క సర్టిఫికెట్ లో డిగ్రీ సర్టిఫికెట్ లో క్లియర్ గా అక్కడ డేట్ ఆఫ్ పాసింగ్ అనేది ఉంటుంది అదే డేట్ ని మీరు మెన్షన్ చేయండి ఓకే చాలా కేర్ఫుల్ గా ఉండండి ఈ పర్టికులర్ విషయంలో సో మీకు డిగ్రీలో ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చాయి, సో ఆ పర్సెంటేజ్ ఇక్కడ మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ ఏ క్లాస్లో పాస్ అయ్యారు, ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, జస్ట్ పాస్ క్లాసా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ కూడా సేమ్ వే మీ ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఆపరేటింగ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్స్, కంప్యూటర్ సిస్టమ్స్ పైన మీరు ఆపరేట్ చేసే నాలెడ్జ్ ఉందా, వర్కింగ్ నాలెడ్జ్ ఉందా, ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని మీరు స్పెసిఫై చేయండి. ఎస్ అయితే స్పెసిఫై చేస్తే గనక మీకు కంప్యూటర్స్ గురించి సర్టిఫికేట్ ఏదైనా ఉందా, డిప్లొమా మీరు చేశారా, ఓకే ఆపరేటింగ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ పైన, అండ్ డిగ్రీ ఉందా, కంప్యూటర్స్ పైన డిగ్రీ చేశారా, లేదా హై స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఇన్స్టిట్యూట్లో కానీ మీరు చదివి ఉన్నారా, ఎలా వచ్చింది మీకు నాలెడ్జ్ అనేది స్పెసిఫై చేయాలి. ఒకవేళ స్టడీడ్ ఇన్ హై స్కూల్ ఆర్ కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూట్ కనుక క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ టూ ఆప్షన్స్ ఉన్నాయి, కంప్యూటర్ యాజ్ ఎ సబ్జెక్ట్గా చదివారా లేదా ఐటీ యాజ్ ఎ సబ్జెక్ట్గా చదివారా, సో ఏదైతే అది సెలెక్ట్ చేసి ఉంచండి. సో నెక్స్ట్ మీరు ఇంకా కిందికి వెళ్తే మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ అయితే, ఓకే మీరు ఒక ప్రజెంట్ ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నట్లయితే సో మీ యొక్క వర్క్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ స్పెసిఫై చేయాల్సి ఉంటుంది, ప్రజెంట్లీ ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఓకే సో మీ యొక్క నేమ్ ఆఫ్ ద ఎంప్లాయర్ ఇక్కడ మీ యొక్క డెసిగ్నేషన్ రాయాల్సి ఉంటుంది, రైట్, అండ్ ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు మీరు, ఓకే అండ్ ఎప్పటి వరకు, ఒకవేళ ప్రీవియస్ ఎంప్లాయర్ అయితే ఎక్కడి వరకు మీరు వర్క్ చేశారు, ఇప్పుడు ఖాళీగా ఉన్నట్లయితే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేశారు అన్నది ఇక్కడ మీరు ఫ్రమ్ అండ్ టు డేట్స్ ఇవ్వండి. నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఏంటి, ఎందుకు మీరు వదిలేయాల్సి వచ్చింది, రీజన్ ఆఫ్ లీవింగ్, అండ్ ఎన్ని ఇయర్స్ ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ ఉంది మీకు అనేది మీరు స్పెసిఫై చేయండి. సో ఇది చేయడం వల్ల మంచిదే అండి, మీకు స్కిల్స్ ఉన్నాయి అని చెప్పేసి నమ్ముతారు, సో ఇది చేయండి. వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే అది ఇవ్వండి. ఓకే, ఫర్ ద సేఫ్టీ అండ్ వెల్బీయింగ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ మే బీ హెల్డ్ ఇన్ కేస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు హోల్డ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఆర్ యూ డిజైరియస్ ఆఫ్ టేకింగ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్. మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికన్నా ముందు ప్రీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు, అది ఓన్లీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కమ్యూనిటీకి మాత్రమే. ఒకవేళ అది కనుక మీరు తీసుకోవాలి అని అనుకుంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేదు అని అంటే నో. ఒకవేళ ఆల్రెడీ మీరు మీ యొక్క కేటగిరీ అనేది ఫస్టే ఇచ్చారు కాబట్టి ఎస్సీ ఎస్టీ కనుక మీరు అయ్యి ఉంటే ఇక్కడ మీకు ఈ ఆప్షన్స్ హైలైట్ అయ్యేవి. ఓకే, నేను ఓబీసీ ఇచ్చాను కాబట్టి నాకు ఇక్కడ హైలైట్ అవ్వలేదు. సో దీని నుంచి మీ రిక్వైర్మెంట్ను బట్టి ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఎస్ అని, ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అవసరం లేదు అని అనుకుంటే నో అని మీరు క్లిక్ చేయండి. వెదర్ ఎనీ ప్రాసిక్యూషన్ ఆర్ డిటెన్షన్ ఆర్ ఫైన్ ఆర్ కన్విక్షన్ ఆర్ సెంటెన్స్ అగేన్స్ట్ యూ హ్యాస్ బీన్ అవార్డెడ్ బై ఎనీ కోర్ట్ ఆఫ్ లా ఫర్ ఎనీ అఫెన్స్. మీరు ఏదైనా నేరం చేసినందుకు గాను సో వీటిల్లో ఏదైనా మీకు విధించబడిందా అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. సో అలాంటిది ఏది లేకపోతే నో అని, ఒకవేళ ఉంటే కనుక ఎస్ అని క్లిక్ చేస్తే దాని యొక్క డీటెయిల్స్ మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మీకు ఏ ఏ లాంగ్వేజెస్ తెలుసు, లాంగ్వేజెస్ లిస్ట్ ఇక్కడ మెన్షన్ చేయండి. తెలుగు, రీడ్, రైట్, స్పీక్. సో మీరు మూడు చేయగలిగితే, రీడ్, రైట్ అండ్ స్పీక్ చేయగలిగితే మూడింటిని చెక్ చేయండి. ఒకవేళ రీడ్ అండ్ రైట్ మాత్రమే చేయగలిగితే ఈ రెండింటిని మాత్రమే చెక్ చేయండి, స్పీక్ని వదిలేసేయండి. సో అలా ఓకే. సో ఇది అయిపోయిన తర్వాత ఒకసారి వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అని చెప్పేసానండి, వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అంటుంది. సో క్లిక్ ఆన్ ఓకే, సేవ్ అండ్ నెక్స్ట్. సో ఇక్కడ మీకు ఇప్పుడు బ్యాంకింగ్ ప్రిఫరెన్సెస్ ని మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు పోస్టుల పరంగా ఇస్తారా, మీ యొక్క అంటే మీరు ఏ బ్యాంక్ లో వర్క్ చేయాలనుకుంటున్నారు అన్న దాన్ని బట్టి మీరు ప్రిఫరెన్సెస్ ఇవ్వచ్చు. నెంబర్ ఆఫ్ వేకెన్సీసా లేదా మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో బ్యాంక్ లో వర్క్ చేయాలని చెప్పేసి దాన్ని బట్ట మీరు ఇక్కడ ప్రిఫరెన్సెస్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కేర్ఫుల్ గా ఒకవేళ మీరు ఏ బ్యాంక్లో అయితే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయో సో దాన్ని బట్టి నా ప్రిఫరెన్సెస్ ఇస్తాను అని అంటే ఒకసారి నోటిఫికేషన్లో క్లియర్గా చూడండి ఏ బ్యాంక్కి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, అదే ప్రకారంగా ప్రిఫరెన్స్ని ఇక్కడ మెన్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ బ్యాంక్లో వేకెన్సీస్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, సో ఫస్ట్ నేను అది సెలెక్ట్ చేస్తాను, ఇక్కడ చెక్ చేస్తే సరిపోతుంది, ఇక్కడ అది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ యూసీఓలో ఆ తర్వాత బెటర్గా వేకెన్సీస్ ఉన్నాయి అని అనుకుందాం, సో నెక్స్ట్ ఇది క్లిక్ చేస్తాను, ఇక్కడ వస్తుంది. అంతేగాని మీరు వరుసగా ఇష్టం ఉన్నట్టు ఇచ్చి అవి ఆర్డర్లో రావాలి అని అంటే రావనండి, అర్థమవుతుంది. రైట్ సైడ్ వచ్చేదే మీ యొక్క ప్రిఫరెన్స్ అన్నమాట, సో అది మీ ప్రిఫరెన్స్కి తగ్గట్టుగా మ్యాచ్ అవ్వాలన్నమాట. ఓకే, సో ఈ రెండు బ్యాంకుల తర్వాత అంటే ఇండియన్ బ్యాంకు యూసీఓ బ్యాంక్ తర్వాత లెట్సే నేను నా ప్రిఫరెన్స్ థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకుందాం, సో థర్డ్ టైం నేను ఇది నొక్కాలి. ఓకే, ఫోర్త్ ఫర్ ఎగ్జాంపుల్ కెనరా బ్యాంక్ అనుకుందాం, ఫోర్త్ టైం నేను ఇది ప్రెస్ చేయాలి. ఓకే, సో అలా మీ యొక్క ప్రిఫరెన్సెస్ ఇవ్వండి. ఓకే, మీ యొక్క ఇంట్రెస్ట్సా లేదా పోస్ట్లా ఏదైనా కావచ్చు, మీ ప్రిఫరెన్స్ అవ్వచ్చు. సో ఈ ప్రిఫరెన్సెస్ కూడా ఇచ్చిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అనేది ఉంది కింద, సో దాన్ని మీరు ఎంటర్ చేయండి. as it is. Next, to validate your results. So verified successfully, click on OK. Next, to save and next anandi. So overall ga idandi mi yokka preview. So overall ga meer ikkada emaina mistakes unnaya edi just preview anamata. Clear ga chuskondi. Deentlo emaina mistakes unte you can get back and modify. Meer modify chesukovachu. Okay, ఇది చూడండి బ్యాక్ అని క్లిక్ చేసి బ్యాక్ వెళ్ళి మీరు చేసుకోవచ్చు, మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. లేదు ఇదే ఫైనల్ అని అంటే ఇక్కడ మీరు కిందికి వస్తే ఇక్కడ డిక్లరేషన్ ఇది చదివి ఒకసారి క్లిక్ ఆన్ ఐ అగ్రీ. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి ఐ కన్ఫర్మ్ దట్ మై నేమ్ యాజ్ ఫిల్డ్ బై మీ ఇన్ ది అప్లికేషన్ ఫామ్ ఎగ్జాక్ట్లీ మ్యాచెస్ విత్ ద నేమ్ ఇన్ ద ఐడి ప్రూఫ్. మీరు ఏదైతే నేమ్ ఇచ్చారో అదే నేమ్ మీరు తీసుకెళ్లే ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్లే ఐడి ప్రూఫ్ లో కూడా ఉంది, సేమ్ అలాగే ఉంది అని అంటే ఇది చెక్ చేయండి. ఒకవేళ మీరు పైన మెన్షన్ చేసిన నేమ్ అనేది ఐడి ప్రూఫ్ లో అలా లేదు అని అంటే దీన్ని తీసేసి ఇది చెక్ చేయండి. ఓకే, సో మీ కేసును బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ కోడ్. సో ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో అదే కోడ్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకే, సో ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ ఆన్ ఓకే. సో మీరు ఇది ఓకే చేసిన తర్వాత మళ్ళీ మీరు మోడిఫికేషన్స్ చేయడానికి వీలు పడదు. సో అందుకని క్లియర్గా చూడండి. ఆర్ యూ ష్యూర్ టు కంటిన్యూ అంటున్నాడు. ఓకే, ఓకే. సో ఇప్పుడు ఏంటి అంటే అప్లోడ్స్. సో లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వాళ్ళు స్పెసిఫై చేసిన డిమెన్షన్స్లో ఓకే అలాగే ఉండాలి. క్లిక్ ఆన్ ఓకే. నెక్స్ట్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, చూజ్ ఫైల్, ఫైన్. సో ఇది కూడా అయిపోయింది. దెన్ నెక్స్ట్ సెక్యూరిటీ కోడ్ ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో అది. దెన్ సేవ్ నెక్స్ట్, రైట్. సో క్లిక్ ఆన్ ఓకే హియర్. డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఉంటేనే తీసుకుంటుంది. మీరు కనుక రాంగ్ డైమెన్షన్స్ కానివ్వండి లేదా ఫైల్ సైజ్ పెద్దదిగా అవసరమైన దానికన్నా పెద్దదిగా కనుక ఉంటే అది తీసుకోదు, రైట్. సో కేర్ఫుల్గా ఫస్ట్ రీసైజ్ చేసుకున్న తర్వాతే అప్లికేషన్ ప్రాసెస్కి వెళ్ళండి. నెక్స్ట్ సెక్యూరిటీ కోడ్ ఇక్కడ పేమెంట్కి మనకి లీడ్ చేస్తుంది, రైట్. సో పేమెంట్కి ప్రొసీడ్ అవ్వడానికన్నా ముందుగా ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 175 రూపీస్ ఉన్నట్టుంది. సో మిగిలిన వాళ్ళందరికీ కూడా 850 రూపీస్ దీని యొక్క ఫీజు అనమాట. సో క్లిక్ ఆన్ సబ్మిట్. సో ఇక్కడ మీకు గేట్వేస్ అన్ని కూడా వచ్చాయి. సో పేమెంట్ మీరు కావాల్సిన విధంగా మీరు చేయొచ్చు. క్రెడిట్ కార్డ్తో పేమెంట్ అయితే ఫస్ట్ ట్యాబ్, ఒకవేళ డెబిట్ కార్డ్ నుంచి పే చేయాలనుకుంటే సెకండ్ ట్యాబ్. సో ఇలా వ్యాలెట్ నుంచి కూడా మీరు పే చేయవచ్చు. సో వ్యాలెట్ ఆర్ క్యాష్ కార్డ్. సో క్యూఆర్ కోడ్తో పే చేయాలనుకుంటున్నారా, సో ఆప్షన్ కూడా ఇచ్చారు, యూపీఐ కూడా ఇచ్చారు. సో దీన్ని కూడా కంప్లీట్ చేసి మీ యొక్క పేమెంట్ని ఫినిష్ చేయండి. సో ఫైనల్గా అప్లికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రింట్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దట్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్ థింగ్. సో దానితో మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఐబీపీఎస్ PO 2022 అనేది ముగుస్తుంది. సో ఐ నో దిస్ ఇస్ అ బిట్ లెంగ్ది, బట్ చాలా క్లియర్గా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా వీడియో వచ్చిందని అనుకుంటున్నాను. హోప్ దిస్ వాజ్ హెల్ప్ఫుల్ గైస్. Meet you with another important update. So stay tuned to Banking Exams Telugu by Entri channel. Thank you guys. Have a nice day.